హైదరాబాద్ బెంగళూరు మధ్య హై స్పీడ్ ట్రాక్ త్వరలోనే పట్టాలెక్కను ప్రాజెక్టు మూడు గంటల ప్రయాణం గంటకు రెండు వందల కిలోమీటర్ వేగంతో ట్రైన్స్ ప్రయాణం ఐటీ హబ్స్ హైదరాబాద్ బెంగళూరు వేలాది మంది ప్రయాణికులకు ఎంతో ఉపయోగం సుమారు ఐదు వందల మూడు కిలోమీటర్ల మేర ట్రాక్ నిర్మాణం చేయబోతా ఉన్నారట అయితే ఇంకో గమ్మతి ఏంటంటే ఎంత కాదు ఐటీ హబ్ ఐటీ హబ్ అంటే ఇండియాలో బెంగళూరు బెంగళూరు పూణే హైదరాబాద్ నోయిడా నోయిడా అయితే ఈ ఇప్పుడు ఏపీకి అది లేదు కదా జగన్మోహన్ రెడ్డికి ఏ ఏమాత్రం బుర్రున్నా ఇక చూడు నిజంగా చేయాలంటే తను ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైన ఐటీ కారిడార్ని తీసుకురావచ్చు ఎక్కడంటే దాని పేరు ఏదో చెప్పిండు అన్న బెంగళూరులో చూడు నువ్వు నిజంగా న్యూ బ్యాంగ్లూరు అని పెట్టచ్చు దాన్ని నేను చెప్తున్నా కదా అది ఏపీకి మాత్రం అవకాశం ఉంది ఇది 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 బెంగళూరు యాక్చువల్గా ఇది బ్యాంగ్లూరు పక్కన ఇగో 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 హిల్స్ ఉన్నాయా అద్భుతంగా ఉంటాయి మదనపల్లి పక్క ఇక్కడికి బెంగళూరు ఎయిర్పోర్ట్ బెంగళూరు ఎయిర్పోర్ట్ గిటి ఉంటుంది ఉంటది బెంగళూరు ఎయిర్పోర్ట్ గంట ప్రయాణం గంటనే ప్రయాణం ఇది ఏపీ మళ్ళా ఇది ఏపీ ఇగో ఇక్కడ నీకు కుప్పం బెంగళూరు చూసినావా ఇక్కడ ఇక్కడ కనుక ఇది ఒకసారి చూద్దాం ఇగో ఎట్లా చూడు ఈ అద్భుతంగా అద్భుతంగా ఉంటాయి అసలు నీకు ఈ అడ్వెంచర్ లో ఐటి కంపెనీలు తీసుకొచ్చి ఇది న్యూ బెంగళూరు అని పెట్టి ఇక్కడ గనక ఏది బెంగళూరు ఎయిర్పోర్ట్ కు నలభై ఐదు నిమిషాలు కేవలం నలభై ఐదు నిమిషాలు బెంగళూరు బెంగళూరు సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కు వచ్చేంత టైమే ఇక్కడ నుంచి అక్కడికి పోవచ్చు అక్కడ స్టార్ట్ చేసుకోవచ్చు మరి చంద్రబాబు ఎందుకు చేయలేదు ఈయన ఎందుకు చేయలేదు ఈయన ఎందుకు తెలియదు కానీ అద్భుతమైన అడ్వెంచర్ ఉన్నటువంటిది ఇది సో వీళ్ళంతా కూడా ఓట్ల కోసం సంక్షేమ పథకాలు అంటూ వ్యవహారం చేసుకుంటూ బడ్జెట్ను ఎస్ అంటే ఇది ఇది ఒక ఆప్షన్ ఉంది మరి ఆ ఏపీకి అది వాళ్ళు